సృష్టి మొదటిలో సనక సనందవాదులు పుట్టారు. వారిని కూడా సృష్టి చేయమన్నాడు బ్రహ్మ. మేము చేయలేము అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో బాధపడ్డాడు బ్రహ్మ. ఏం చేయాలో తెలియక శివుడిని ప్రార్థించసాగాడు. అలా చేయగా చేయగా అతని కనుబొమ్మల మధ్య అవిముక్తం అనే పేరుగల నాసికా మూలము నుంచి మహేశ్వరుడు తన సంపూర్ణాంశమైన అర్ధనారీశ్వరుడిగా ఆవిర్భవించాడు. ఆయన పేరే రుద్రుడు. ఆయన పుడుతూనే అనేకమైన రుద్రగణాలను కూడా ఆవిర్భవింపచేసుకున్నాడు. ఇదే రుద్రావతార ఘట్టం. అలా ఆవిర్భవించిన రుద్రుడిని పూజించి జన్మ మృత్యయ జరా విష్ణువులైన ప్రాణులను సృష్టించవలసిందిగా ప్రార్థించాడు బ్రహ్మ. రుద్రుడు అందుకు అంగీకరించలేదు. విధాత, పుట్టడం, చావడం, ముసలితలం, రోగాలు, రుష్టులు, కర్మబంధాలు, దుఃఖం, ఇలాంటి వికారయుతమైన సృష్టిని నేను చేయలేను. సంసారమనే లలాటంలో పడిపోయి దుఃఖితులైన వారిని ఉద్ధరించడమే నాకు ప్రీతికరమైనది. కాబట్టి నువ్వు కోరుకుంటున్న వాళ్ళని నువ్వే సృష్టించుకో అని ఆజ్ఞాపించాడు. మాయాబంధాలు ముంచివేయకుండా ఉండేలా బ్రహ్మకు ఒక వరం ఇచ్చాడు. ఇలా వరమిచ్చాడో లేదో అలా మాయమైపోయాడు రుద్రుడు.